చెప్పు వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరు వదనవు నైనా కన్నీళ్ళు తిన్నావు తిప్పుతానే, ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ వస్తే చాలా బాగుంటుంది కదా. ఇందులో మనం ఉడికేసిన బియ్యం వేసుకుని బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు అనమాట, సేమ్ ప్రాసెస్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ మో ఆ ప్లేట్ అడవేసి వేరే ప్లేట్ తీసుకోమో, డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజు చాలా పని ఉండే సో షూట్ చేయలేకపోయాను. 2 డేస్ నుంచి మార్నింగ్ రొటీన్ తీవ్వలేదు కదా, ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రొటీన్ అనేది తీసి చూపిస్తానమాట మీకు. ఇది తీసుకో, ఆ సూర్యుడు బొమ్మ ఉండే తీసుకో. పొద్దున్నే నేను వచ్చేసి మార్నింగే చాలా పని ఉండే అనమాట, ఆ బోకులన్నీ కడిగేశాను. ఇంకా ఇప్పుడే నేను అన్నానికి కూడా పెట్టేశాను. ఇవన్నీ తీయడానికి ఇప్పుడే ఒక 10 మినిట్స్ బ్లాగ్ అయిపోయేది ఇవన్నీ తీసిందంటే, బట్ ఎందుకంటే ఇంకా ఈవినింగ్ వరకు తీయాలి కాబట్టి తీస్తున్నాను అనమాట. ఇంకా అన్నం పెట్టాలి పాపకి, జడ వేయాలి స్కూల్కి. ఈరోజు అయితే చాలా అవర్ చూడండి అరగాడు. హాయ్ చెప్పు. హాయ్ అను, ఆ బియ్యాలు పడిపోయినా. హాయ్, ఇట్లా ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పు. హాయ్, ఇప్పుడు వచ్చేసి నేను పాపకు అన్నం చేస్తున్నాను స్కూల్కి. మామూలుగా అయితే టిఫిన్ చేసేదాన్ని, టిఫిన్ పెద్దగా అలవాట్లేదన్నమాట, సో అన్నం మీద తింటామన్నమాట. అన్నం లేకపోయినా అన్నం వండి తింటాం, కానీ టిఫిన్ పెద్దగా తినమన్నమాట. పాపకి చేస్తున్నాను స్కూల్కి, తను ఏడుస్తోంది. చెప్పాలంటే ఇడ్లీ తీసుకురావాలని తన కోరిక అనమాట. వద్దని చెప్పాను నేను, అన్నం తినేమని చెప్పేసరికి తను ఏడుస్తూ ఉందన్నమాట. బా, టైం వచ్చేసి 9:30 అయింది. వాడు పడుకునేసరికి 9:30 అయిందనమాట. వాడు లేచేసరికి ఈరోజు నేను పని చేసుకోవాలి చాలా ఉందన్నమాట, వంట చేసేది. సో కడుపు కింద తినేసి ఆ తర్వాత మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం, ఓకేనా? మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. కొంచెం తినేసాను, ఇంకా వంట చేయాలి. వంట ఫుల్లీ చూపించలేండి, ఏదో లాస్ట్లో అయినప్పుడు అయిందని చెప్పిస్తాను, ఓకేనా? ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను నేను. చూ, టౌన్లలో కూడా ఇలా వాటర్ తిప్పుతానే, ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ వస్తే చాలా బాగుంటుంది కదా. మాకైతే ఎప్పుడు పడితే అప్పుడు రావులేండి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ సారీ ఆఫ్టర్నూన్ 11:30 వరకు, 6 నుంచి 11:30 వరకు ఎప్పుడు కొళాయి తిప్పినా వాటర్ వస్తాయన్నమాట. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి ఫెసిలిటీ టౌన్లో కూడా ఉంటే చాలా బాగుంటుంది అనేసి. అమ్మ వాళ్ళకైతే డే బై డే వస్తాయన్నమాట వాటర్, వాళ్ళది టౌన్ కదా, వాళ్ళది ప్రొద్దుటూరు కదా. అందుకు ఒక్క ప్రొద్దుటూరునే కాదు, ఏ టౌన్లో అయినా చూసుకోండి డే బై డే వస్తాయి వాటర్. డే బై డే వస్తాయో లేదంటే 2-3 డేస్కి ఒకసారి వస్తాయో తెలీదు. ఇంకా ఏమంటారు, సమ్మర్లో అయితే వీక్లీ వన్స్ వస్తాయన్నమాట. మేమైతే అప్పుడు నా మ్యారేజ్ కాకముందు ఎదురు చూస్తా అంటే మీ వాటర్కి టైం వచ్చేసి 12 అయింది, ఓ వాటర్ వస్తాయి. నైట్ 12కు వాటర్ పడితే, 2 o'clockకి వాటర్ పడితే, చీకట్లో 3 గంటలకు లేచి వాటర్ పడితే ఇట్లా ఉండేదన్నమాట పని. ఇప్పుడు నాకు ఒకటి మెయిల్ వచ్చింది, ఏంటంటే వాటర్ నేను చాలా ఉనికిపోస్తా అనమాట. చాలా అంటే చాలా, నాకు వాటర్ ఎక్కువ కావాలి. సో నాకు తగ్గట్టే బాగా కొలాయికి ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ వస్తాయన్నమాట. మార్నింగ్ 6 to 11 వరకు వస్తాయి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వస్తాయి అన్నమాట. 2 నుంచి 2:30 వరకు మనం ఏమైనా పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఏం పట్టమన్నమాట, మార్నింగ్ 6 to 11 వరకు వస్తే ఇంకా ఆఫ్టర్నూన్ ఎందుకు పట్టేది? ఇది ఎందుకు చెప్తున్నానంటే వాటర్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది కదా, అందుకు ఒకసారి అది గుర్తు చేస్తున్నాను అనమాట. అయ్యో, మాకు కూడా ఇలా వాటర్ వస్తే బాగుంటాయని ఎంతమంది అనుకుంటున్నారండి. నేనైతే కర్రీకి మసాలా పట్టుకున్నాను. ఇది వచ్చేసి టమాటో ప్యూరీ అనమాట. ఎగ్ కర్రీకి టమాటో ప్యూరీ వేస్తేనే బాగుంటుంది, సో అందుకే నేను పట్టేసుకున్నాను అనమాట ఈ రెండు. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూద్దాం. చూడండి, మొత్తానికి వెళ్ళి నేను ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట ఈరోజు. సరిపోద్ది మాకు, మస్తుగా సరిపోద్ది, ఎందుకంటే ఈవినింగ్ వస్తారనమాట మా ఆయన వాళ్ళు. సో మాకు ఇప్పుడు ప్రజెంట్ సరిపోద్ది, ఈవినింగ్కి మళ్ళీ వేరే చేయాలన్నమాట. సో అయిపోయింది కూరాకు. ఇందులో మనం ఉడికేసిన బియ్యం వేసుకుని బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు అనమాట, సేమ్ ప్రాసెస్.
ఏం లేదు. ఇంకా నెక్స్ట్ నేను ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఎందుకు వేస్తున్నాను అంటే స్మెల్ రాకుండా ఉంటుంది, నీచు వాసన అంటారు కదా అది రాకుండా ఉండటానికి నేను గరం మసాలా వేస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఎగ్ నీచు వాసన వస్తుంది కదా తినకుండా, ఆ వాసనకి కొందరు తినరు అనమాట. సో అలా వాసన రాకుండా ఉండాలంటే మీకే చెప్తున్నానండి టిప్. కొంచెం లాస్ట్లో కూర అంతా అయిన తర్వాత గరం మసాలా వేశారంటే చాలా బాగుంటుంది, నీచు వాసన అస్సలు రాదు అనమాట. ఇది ఒక టిప్ అనుకోండి. ఓకేనా, కర్రీ అయిపోయిందండి. ఇటు సైడ్ వచ్చేసి రైస్కి అన్నం పెట్టుకున్నాను. చిజిజిజి అన్నం పొయ్యి మీద పెట్టుకున్నాను. నా ఇంగ్లీష్ తాగలయ్యా. ఇటు సైడ్ వచ్చేసి పాలు పెట్టుకుంటున్నాను తోడెంటుకు. మనకి పెరుగు కావాలి కదా, పెరుగు లేనిది కొంచెం కొందరికి ముద్ద దిగదు అనమాట. అందులో నేను మెయిన్, నాకు పెరుగు లేకపోతే అన్నం అసలు తిన్నట్టే ఉండదు. ఇంకా ఇన్ కేసు ఎప్పుడన్నా ఎనుములు పాలు ఇవ్వనప్పుడు తప్పదన్నమాట ఉండాలి, అన్ని రోజులు మనవే ఉండవు కదా. అది అన్ని పాలకి అన్ని వాటర్ వేయచ్చండి, అయినా కూడా గట్టిగానే పేరుతుంది పెరుగు, చాలా బాగా పేరుతుంది. ఎందుకంటే ఇక్కడ పల్లెలు కాబట్టి మోస్ట్లీ మంచి పాలే దొరుకుతాయి అన్నమాట, కల్తీ పాలు కాకుండా. పాలు ఆఫ్ చేసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే అండి, చెప్పాలి, నేను 2 డేస్ నుంచి నేను షార్ట్స్ పెడుతున్నాను. నా షార్ట్స్ని మీరు బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను షార్ట్ వీడియోలో ఒక బ్యూటీ టిప్ కానీ లేదంటే ఒక మా అబ్బాయి వీడియో కానీ వాటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీ సబ్స్క్రైబ్ని నేను తప్పు కానివ్వను అనమాట. ఐ మీన్ దాన్ని అయ్యో ఇవే అన్సబ్స్క్రైబ్ చేస్తాం మంచిది అనుకోకుండా, మా అబ్బాయిది ఒక వీడియో డైలీ, ఒక టిప్ డైలీ ఫేస్ సంబంధించింది డైలీ ఒక వ్లాగ్ అనేది నేను 3 అప్లోడ్ చేస్తాను రోజు. చెప్పు వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ అను. ఎవరు వదనావు నైనా, కన్నింగ దిగినావు. ఒకటి అడుగుతాను చూడండి, విని మీరు గమనించండి. బా ఓయబ్బా అరు, పెళ్లి చేసుకుంటావా అంట. పెళ్లి చేసుకుంటావా అయితే నాకు పప్పు పెట్టు. బాగా పెడతాడు, అడిగాడు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అయింది, మార్నింగ్ నుంచి తీస్తున్నాను కదా, మధ్యాహ్నం అన్నం అయిపోయింది, ఇంకా తినేసాం, అంత అయిపోయింది అనమాట. కడిగేసాం అవి కూడా. ఇప్పుడు 4 అయింది, స్నానానికి మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి. ఈరోజు పనికి వెళ్ళలేదు మా అత్త, సో అవన్నీ ఉతికేసుకుంది అనమాట. చెప్పాలంటే నేనే వేసేదాన్ని, సో మెషిన్ రిపేర్ కాబట్టి ఎవరి వాళ్ళు ఉతుకుంటున్నారు ప్రస్తుతానికి. ప్రజెంట్ అవన్నీ అయిపోయాయి అన్నమాట. మా చిట్టి వచ్చింది స్కూల్ నుంచి ఇప్పుడే. హాయ్ సే హాయ్. పొద్దున్నుంచి పాపం అలసిపోయేసి ఉంటుంది. బ్యాగ్ ఇది చిట్టి వాళ్ళ నాన్న బిర్యానీ తెచ్చాడు, సో మేము కొంచెం తిన్నామన్నమాట. చిట్టి కోసం అలాగే పెట్టాను నేను. వెళ్తాను చూడండి ఆత్రుతగా, పాపం తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. బిర్యానీ చికెన్. ఎప్పుడు చికెన్ చేసినా కూడా అమ్మా చికెన్ అయిందా అని అడుగుతుంది పాప. నాకు అలవాట్లేదు కానీ నాకు పుట్టినోళ్ళు తింటున్నారు. మొత్తం టోటల్ వర్షం వస్తుంది చూడండి, ఎట్లా పడతా ఉందో వర్షం, అసలు పిచ్చి పిచ్చిగా బీభత్సంగా పడుతుంది వర్షం. ఈరోజు బ్లాగ్లో భాగంగా వర్షం కూడా వచ్చేసింది అనమాట. నార్మల్గా చెప్పాలంటే వర్షం పడదనుకున్నాను, ఉరుములు మెరుపులు అసలు తప్పించుకోలేనంతగా పడతా ఉంది వర్షం టోటల్గా. అసలు మళ్ళీ పడతా ఉంది చూడండి. ఇక్కడ కనపడదు చూడండి ఎంత బాగుంటుందో వర్షం, ఆ రేకుల మీద నుంచి జారి కారిపోతుంది అనమాట వర్షం. చల్లేస్తుంది మా ఇల్లు రెడీ అయితే ఇలా గొయ్యాలు వేసుకొని ఇట్లా వాకింగ్ తీసుకొని ఈ వర్షం చెప్పుల మీద పడుతుంటే ఇట్లా టీవీ చూస్తుంటాం కదా, చాలా బాగుంటుంది అనమాట వ్యూ. మా ఇల్లు రెడీ అయితే ఒక్కసారి అంతా హోమ్ టూర్ చేసేసి, ఇంకా ఇంట్లో నేను వీడియోస్ చేస్తాను కాబట్టి ఇంకా ఒకసారి హోమ్ టూర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఏది ఎక్కడుందో మీకు కూడా తెలుస్తుంది కదా. అందుకు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఈ వర్షంలో. ఇట్లా ఒక డ్రీమ్ అనమాట నాకు, బయట వర్షం పడతా అంటే మాకు తడుస్తూ ఉండింది, ఇప్పుడు ఆ పైన అంతా కారుతూ ఉండింది. వర్షం పడుతుంటే దిగులు లేకుండా ఒక రోజైనా ఉండాలి అనేసి డ్రీమ్ అనమాట అది. సో ఇక మీదట ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటా ఆ డ్రీమ్.
చూడండి, మేము మాది పల్లె కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోమన్నమాట. మాది పల్లె కాబట్టి మేము ఒకటేసారి టౌన్కి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకుంటామన్నమాట. ఇది ఇవి అవి ఏమైనా తిండి కానివ్వండి, ఒక సరుకులు కానివ్వండి, ఏమైనా మేము అప్పటికప్పుడు తెచ్చుకోమన్నమాట. అంగళ్ళల్లో ఒకేసారి తెచ్చేసుకుంటాం. ఏనన్నారు పక్కరా పక్కరా, బయట వర్షం కూడా తగ్గిపోయింది. నేను ఆ ఇంట్లో మా ఆయన అన్నం తింటా ఉంటే ఇంకా ఈ బోగులు సరదాలని మర్చిపోయాను అనమాట. సో వర్షానికి తడిసిపోయాయి, నీట్గా ఇంట్లో సరదాలి. ఎంత వర్షం పడినా కూడా మేమైతే పొయ్యి అయితే అంటించేసాను చూడండి. ఫుల్ వర్షం పడినా కూడా పొయ్యి అయితే నీట్గా అంటించేసుకున్నాం. అది అలవాటు అనమాట, చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పొయ్యి ఉండింది. సో ఇక్కడ పొయ్యి ఉండేసరికి అది ఎంత బురద బురదగా ఉన్నా సరే పొయ్యి బాగా నీట్గా అంటించేయడం అలవాటు అనమాట నాకు పిల్లప్పటి నుంచి. వర్షం పడింది అనడానికి సాక్ష్యం ఈ వాటర్ అయితే. వర్షం పడినా కూడా అంత మంట మండుతుంది అనడానికి నా టాలెంటే సాక్ష్యం అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ చేశాను నేను. మార్నింగ్ 7:30 నుంచి ఇప్పుడు 5 అయిందనమాట. నేను మార్నింగ్ 7 నుంచి 5 వరకు బ్లాగ్ చేశాను. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టద్దు ప్లీజ్ అండి, ప్లీజ్. ఇప్పటి వరకు ఒకటి కూడా పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టద్దండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.